రోజున ఈ ప్రజావేదికని పడగొట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూల్చినట్టు భావిస్తున్నాం. ప్రజావేదిక ప్రభుత్వ స్థలాల్లో ప్రజలకు అవసరమైంది, ప్రభుత్వ పరంగా ఏ రూల్స్ లేకుండా కూడా నిర్మాణం చేయవచ్చు. దానికి అది ఒక ప్రైవేట్ వాళ్ళకైతే అనేకమైన రూల్స్ నిబంధనలు ఉంటాయి తప్ప ప్రభుత్వ పరంగా అవకాశాలు ఉండడం వరకు వాళ్ళకి ఒక హెరిటేజ్ బిల్డింగ్గా టెంపరీ తాత్కాలికంగా వాళ్ళ అవసరాలు నిర్మించుకుంటారు. దాన్ని ఇంత ఆగమేఘాల మీద పడగొట్టవలసిన అవసరం ఏంటంటే చంద్రబాబు గారి మీద వాళ్ళకున్న ఖర్చుని దీని ద్వారా చూపించుకుంటున్నారు. చంద్రబాబు గారు చాలా ఉందాగా ప్రతి కార్యక్రమం చాలా ఉందాగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడికి ఒక ఇల్లు కానీ స్థలం కానీ ఇవ్వాల్సిన కనీసమైన బాధ్యతను మర్చిపోయి ఆయన అడిగాడు కాబట్టి దీన్ని పడగొడుతున్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఎన్ని పిచ్చి పనులు చేస్తారో వాళ్ళకి ఒక అదుపు లేనట్లుగా ఉంది. ఆఫ్టర్ ఆల్ ఒక శాసనసభ్యుడు కూడా మాట్లాడే పరిస్థితి ఏదో ఈయన అధికారులేగా ఇదే ఉన్నతమైన అధికారులేగా ఆయన ఇదంతా తన చేతుల్లో ఉన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటే చాలా విచిత్రంగా ఉంది. సరే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారు, మేము కూడా చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలు పడుతూ ఉన్నారు. అందువలన ఎవరి నెత్తి మీద చేయ వాళ్ళే ఎవరి నెత్తి మీద వాళ్ళు చేపెట్టుకునే పరిస్థితులు కనపడుతున్నాయి ఇక్కడ.